Dear students, welcome to the online classes. This is Red Vasu, lecturer of computer science, ABN PIRR College, Kovur. Okay, today I have to discuss about passing arguments to functions using pointer. Okay, and passing arguments and TNT and parameter is nothing but a parameters. Okay, and functions obey functions ke mano values in alaite passes. How to pass a values to functions by using pointer. అది ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనం పారామీటర్స్ గురించి చెప్తే, ఇక్కడ ఆల్రెడీ ఈ టూ పాయింట్స్ గురించి నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ పారామీటర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఓకే, వాటినే ఆర్గ్యుమెంట్స్ అని కూడా అనొచ్చు. పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అన్న ఒకటే. ఇప్పుడు ఇక్కడ పారామీటర్స్ అంటే ఏంటంటే, ద పారామీటర్ దట్ అపియరెన్స్ ఇన్ ఫంక్షన్ కాల్, అంటే ఏ పారామీటర్ అయితే ఫంక్షన్ కాల్లో కనబడతాయో వాటిని యాక్చువల్ పారామీటర్స్ అని, ఏ పారామీటర్స్ అయితే ఫంక్షన్ డిక్లరేషన్లో ఉంటాయో వాటిని ఫార్మల్ పారామీటర్స్ అని అంట. అంటే ద పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్, ద ఆర్గ్యుమెంట్స్ దట్ అపియర్, ఇక్కడ పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అన్న ఒకటే. అంటే ది పారామీటర్స్ దట్ అపియర్ ఇన్ ఫంక్షన్ కాల్. ఓకే, పారామీటర్స్ దట్ అపియర్ ఇన్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ అంటే ఎక్కడ, వీటిని ఫంక్షన్ కాల్ అని అంటామండి. చూడండి, సమ్ విఏఆర్ వన్ అంటే వేరియబుల్ వన్, వేరియబుల్ టూ. ఇక్కడ సమ్ ఆఫ్ వేరియబుల్ వన్ కామా వేరియబుల్ టూ, ఇటు సమ్ అనేది ఏంటి, ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది ఎక్కడుంది అని అంటే మెయిన్ ఫంక్షన్లో ఉంది. కాబట్టి ఈ మెయిన్ ఫంక్షన్లో ఇలా చూపిస్తే దీని ఫంక్షన్ కాల్ అన్నట్టు. అంటే ఈ ఫంక్షన్ కాల్లో ఈ వేరియబుల్ వన్ని వేరియబుల్ టూని ఏమంటారు, పారామీటర్స్ అంటారు. ఇక్కడ ప్రజెంట్ చేస్తే దాని యాక్చువల్ పారామీటర్స్ అని అంటారు. అదే ద పారామీటర్ దట్ అపియర్ ఇన్ ఫంక్షన్ డిక్లరేషన్. ఇప్పుడు సమ్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేశాను, మరి ఎక్కడ డిక్లేర్ చేశాను, ఇక్కడ డిక్లేర్, నేను ఫంక్షన్స్లో చెప్పాను నేను మీకు. దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ పార్ట్ ఓకే అంటాం, దీన్ని ఫంక్షన్ కాల్ అని చెప్పి అని అంటాం. ఎక్కడైతే డిక్లరేషన్ పార్ట్లో వాల్యూస్ని మనం ఇక్కడైతే పాస్ చేస్తాం, వాటిని ఫార్మల్ పారామీటర్స్ అని అంటారు. ఇప్పుడు ఈ యాక్చువల్ పారామీటర్స్ ఫార్మల్ పారామీటర్స్ ద్వారా మనం టూ మెథడ్స్ ఉపయోగించుకొని మనం ఫంక్షన్స్ని వాల్యూస్ని పాస్ చేస్తాం. ఓకే, ఈ టూ ఆర్గ్యుమెంట్స్, ఏ యాక్చువల్ పారామీటర్స్ ఫార్మల్ పారామీటర్స్తో టూ మెథడ్స్ని అప్లై చేస్తాం. ఆ టూ మెథడ్స్ ఏంటి అని అంటే, మనకి ఇక్కడ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్ అని చెప్పి ఉంది. చూడండి, ఇక్కడది ఫంక్షన్ కాల్ బై వాల్యూ మెథడ్, కాల్ బై రెఫరెన్స్ మెథడ్, ఈ రెండింటిని ఉపయోగించుకొని ఫంక్షన్స్తో, అంటే ఫంక్షన్స్లో మనం వాల్యూస్ని పాస్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇన్ ద కాల్ బై వాల్యూ మెథడ్. ఓకే, ఇక్కడ కాల్ బై వాల్యూ మెథడ్లో ఏముందో చూడండి. ఇన్ ద కాల్ బై వాల్యూ మెథడ్ ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కాపీ టు ద ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఫంక్షన్ కాల్లో ఉంటాయి. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఫంక్షన్ డిక్లరేషన్లో ఉంటాయి. ఈ కాల్ బై వాల్యూ మెథడ్లో ఏమవుతుందంటే, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కాపీ టు ది ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, హెన్స్ ఎనీ ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ బై ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ డస్ నాట్ ఎఫెక్ట్ యాక్చువల్ ఆర్ పారామీటర్స్. అంటే ఒకవేళ ఈ కాల్ బై వాల్యూ ద్వారా నేను ఏవైనా వాల్యూస్ని పాస్ చేస్తే, యాక్చువల్ పారామీటర్స్లో ఉన్న వాల్యూస్కి ఫార్మల్ పారామీటర్స్లో ఉన్న వాల్యూస్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, దేనికి దానికి విడివిడిగా అవి వర్క్ అవుతుంది. అదే మనకి కాల్ బై రెఫరెన్స్ తీసుకుంటే, అన్లైక్లీ కాల్ బై రెఫరెన్స్ మెథడ్. చూడండి, ఇక్కడ కాల్ బై రెఫరెన్స్లో కాల్ బై వాల్యూ అయితే, ఇన్ దిస్ మెథడ్ అడ్రస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ ఈజ్ పాస్డ్ టు ద ఫార్మల్, విచ్ మీన్స్ ఎనీ ఆపరేషన్ పెర్ఫార్మ్ ఫార్మల్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్. ఇక్కడ కాల్ బై రెఫరెన్స్ మెథడ్ ఏం చేస్తుంది అని అంటే, అడ్రస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ ఆర్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ పాస్డ్ టు ద ఫార్మ. ఇక్కడ కాల్ బై రెఫరెన్స్లో అడ్రస్ని పాస్ చేస్తుంది, కాల్ బై వాల్యూలు ఏం పాస్ చేస్తుందంటే ఓన్లీ అందులో ఉన్న వాల్యూ ఉంది, వాల్యూని మాత్రమే పాస్ చేస్తుంది. కానీ ఇక్కడ రెఫరెన్స్ని పాస్ చేస్తుంది. ఎప్పుడైతే రెఫరెన్స్ని పాస్ చేస్తుందో, రెఫరెన్స్ అంటే ఏంటి, అడ్రస్, అడ్రస్ని ఎప్పుడైతే అది పాస్ చేస్తుందో, ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ చేస్తుంది, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ నుంచి, అదే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ నుంచి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్కి పాస్ చేస్తుంది. ఎప్పుడైతే ఇలా పాస్ చేస్తుందో అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఈవెన్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్లో ఏవైనా సరే చేంజెస్ వస్తే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్కి చేంజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటి డిఫరెన్స్,
ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, కానీ ఇక్కడ ఏముంది, వాల్యూ మాత్రమే కాపీ అవుతుంది, కానీ ఇక్కడ అడ్రస్ మారిపోతుంది. అడ్రస్ కాపీ అవుతుంది. ఎప్పుడైతే అడ్రస్ కాపీ అయిందో ఆటోమేటిక్గా ఇంకా వాల్యూస్ కూడా చేంజ్ అయిపోతాయి. ఈ టూ మెథడ్స్ మనం ఫంక్షన్స్లోనే వస్తుంది, సరి జాగ్రత్తగా వినండి అమ్మా. కాల్ బై రెఫరెన్స్, కాల్ బై వాల్యూ అనేది ఫంక్షన్స్ టాపిక్లోనే అడుగుతాడు ఆర్ పాయింటర్స్ టాపిక్లోనే అడుగుతాడు. ఓకే, కాబట్టి నేను ఫంక్షన్స్ అనే క్లాస్లో నేను ఈ టాపిక్ అనేది చెప్పడం జరగలేదు. ఎందుకనంటే మనకి పాయింటర్స్ అనే కాన్సెప్ట్కి ఇది ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి ఈ టాపిక్ వచ్చిన తర్వాత దీన్ని ఫుల్ లెంత్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అక్కడ ఆపడం జరిగింది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు దీన్ని నేను ఒక ప్రోగ్రామ్ ద్వారా మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, ఇప్పుడు యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్ అంటే అర్థమైంది కదా, వీటిని ఏమంటారు, యాక్చువల్ పారామీటర్స్ అంటే విఏ ఆర్ వేరియబుల్ వన్, వేరియబుల్ టూని యాక్చువల్ పారామీటర్స్ అంటారు. ఓకే, ఈ ఇంటి ఏ కామ ఇంటి బిని ఏమంటారు, ఫార్మల్ పారామీటర్స్ అంటారు. ఇప్పుడు ఈ పారామీటర్స్కి మనం కాల్ బై వాల్యూ మెథడ్ అప్లై చేస్తే ఎలా మారుతుంది, కాల్ బై రిఫరెన్స్ మెథడ్ అప్లై చేస్తే ఎలా మారుతుందో ఓసారి చూద్దాం. ఓకే, గో టు ది కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. ఆల్రెడీ మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం కదా, వెన్ వీ పాస్ ద యాక్చువల్ పారామీటర్స్ వైల్ కాలింగ్ ద ఫంక్షన్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ ఫంక్షన్ కాల్ బై వాల్యూ. ఇన్ దిస్ కేస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ ఆర్ కాపీడ్ టు ది ఫార్మల్ పారామీటర్స్, ఏమి ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పి ఆ డెఫినేషన్లో ఉంది. ఆ డెఫినేషన్ తగ్గట్టుగా మనకి ఇక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, ఈ మెథడ్లో ఏంటి, యాక్చువల్ పారామీటర్స్ ఆర్ కాపీడ్ టు ది ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఆ ప్రోగ్రామ్లో ఫస్ట్ది ఏంటి, హ్యాష్ ఇంక్లూడ్ stdava.h, ఇట్ ఈజ్ ఏ హెడర్ ఫైల్. ఓకే, ఈ పార్ట్ వదిలేండి, ఈ పార్ట్కి వెళ్దాం. మెయిన్ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి ఇంట్ num1 ఈక్వల్ టు 20 అంటే ఏంటి, ఇక్కడ నేను ఒక ఇంటీజర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ వేరియబుల్ పేరేంటి, num1 అని చెప్పి తీసుకున్నాను. దానికి 20 అనే వాల్యూ అసైన్ చేశాను, అంటే ఇనీషియలైజ్ చేశాను. తర్వాత ఇంట్ num2 ఈక్వల్ టు ఒక మెథడ్ ఉపయోగించుకున్నాను. ఏ మెథడ్ అనంటే ఇంక్రిమెంట్ అనే ఒక యూజర్ డిఫైన్డ్ నెంబర్ తీసుకున్నాను మెథడ్, దాన్ని ఆ మధ్యలో ఏ వాల్యూ పాస్ చేస్తున్నానంటే num1 అనే వాల్యూ పాస్ చేస్తున్నానండి, num2 కాదు, అంటే ఒక వేరియబుల్ వాల్యూ మాత్రమే పాస్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఫంక్షన్ కాల్ అంటారు, వీటిని యాక్చువల్ పారామీటర్ అంటారు, ఇది ఏమంటారు, ఫార్మల్ పారామీటర్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏది ఎఫెక్ట్ అయింది, ఏది ఎఫెక్ట్ అవ్వలేదో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అని అంటారు, దీన్ని ఏమంటారు, ఫంక్షన్ కాల్ అంటారు. ఈ ఫంక్షన్ కాల్లో ఏం పేరు ఉంది, ఇంక్రిమెంట్ ఉంది. అదే పేరుతో నేను ఒక వేరియబుల్ని ఉపయోగించుకొని ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏంటి అని అంటే, ఇక్కడికి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడికి వచ్చి ఒకటి యాడ్ అవుతుంది, యాడ్ అయ్యి ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రింట్ఎఫ్లో ఏం చేశాను, num1 వాల్యూ ఈక్వల్ టు %num1 అని అన్నాను. చూడండి, ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 20 వచ్చింది. ఓకే, ఫస్ట్ ఏమొచ్చింది, 20 వచ్చింది. ఓకే, తర్వాత num2 ఈక్వల్ టు ఏం చెప్పాను అని అంటే ఇంక్రిమెంట్ num1 అన్నాను, అంటే num1 వాల్యూ 20 ఇక్కడికి వస్తుంది, ఆ 20 ఇక్కడికి వెళ్ళి 21 అని చెప్పి మనకి రిఫ్లెక్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఏంటి దీనివల్ల మనకి కలిగిన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఈ అడ్వాంటేజ్లో వీ పాస్ ద వేరియబుల్ num1 వైల్ కాలింగ్ ద మెథడ్, బట్ సిన్స్ వీఆర్ కాలింగ్ ది ఫంక్షన్ యూజింగ్ కాల్ బై వాల్యూ మెథడ్ ఓన్లీ ద వాల్యూ ఆర్ num1 ఈజ్ కాపీ టు ది ఫార్మాట్. అంటే ఓన్లీ num1 యొక్క వాల్యూ మాత్రమే వెళ్ళింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సపోజ్ నేను స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ని ఉపయోగిస్తున్నాను. ఓకే, స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే మీకు ఆల్రెడీ ప్రోగ్రామ్ గురించి తెలుసు. ఓకే, ఆ ప్రోగ్రామ్లో ఇక్కడ చూడండి, మెయిన్ మెథడ్ ఉపయోగించే హ్యాష్ ఇంక్లూడ్ అది కామన్ కాబట్టి ఇంటూ num1 ఈక్వల్ టు 35, num2 ఈక్వల్ టు 45 అని చెప్పి తీసుకున్నాను. ప్రింట్ఎఫ్ బిఫోర్ స్వాపింగ్, అంటే స్వాపింగ్ అవ్వకముందు అట్లా వాల్యూస్ ఎలా ఉన్నాయంటే 35, 45 ఉన్నాయి. కానీ ఆఫ్టర్ స్వాపింగ్ ఏమవ్వాలి, 45, 35 అవ్వాలి. కానీ నేను ఇక్కడ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ యూజింగ్ ఫంక్షన్ కాల్ బై వాల్యూని ఉపయోగించాను. కాల్ బై వాల్యూ ఉపయోగిస్తే ఏమవ్వాలి, డస్ నాట్ రిఫ్లెక్ట్ ఆర్ డస్ నాట్ ఎఫెక్ట్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ టు ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇప్పుడు వీటిని ఏమంటారు, num1 num2ని యాక్చువల్ పారామీటర్స్ అని అంటారు. ఈ యాక్చువల్ పారామీటర్స్కి నేను ఏం పేరు పెట్టుకున్నాను అని అంటే,
స్వాప్ నెంబర్స్ అన్న దీన్ని ఫంక్షన్ కాల్ అంటారు. ఇది ఎక్కడికి వెళుతుంది, ఇలా వెళ్ళి ఇక్కడ ఉంది చూడండి, వాయిడ్ స్వాప్ నమ్, వీటిని ఫార్మల్ పారామీటర్స్ అని అంటారు. ఫార్మల్ పారామీటర్స్ యాక్చువల్ పారామీటర్స్ అనేవి సేమ్ కాదు, డిఫరెంట్. కాబట్టి ఇది కొంచెం చూడండి. ఇప్పుడు మనం స్వాప్కి సంబంధించిన లాజిక్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఇంట్ టెంపరీ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ టెంపరీ వేరియబుల్ వేరియబుల్ వన్కి ఈక్వల్ అయితే అప్పుడు వేరియబుల్ వన్ వేరియబుల్ టూకి ఈక్వల్ అయ్యి వేరియబుల్ టూ దేనికి, టెంప్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ మీకు స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ గురించి చెప్పాను. అంటే టెంపరీ ఒక వాల్యూ వేరియబుల్ వన్, వేరియబుల్ వన్లో ఏదైనా ఒక వాల్యూ ఉందనుకోండి, అది టెంపరీ వాల్యూకి వెళ్తుంది. వెళ్ళి ఆ టెంపరీ వాల్యూ మళ్ళీ దేనికి అసైన్ అవుతుంది అంటే వేరియబుల్ టూకి అసైన్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ నేను డైరెక్ట్గా ఇవ్వకుండా ఏం చేస్తున్నాను అంటే, ఫార్మల్ పారామీటర్స్ యాక్చువల్ పారామీటర్స్ ద్వారా కాల్ బై వాల్యూ మెథడ్ ఉపయోగించుకుని నేను వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కాపీయింగ్ వేరియబుల్ వన్ వాల్యూ ఇంటూ టెంపరీ వేరియబుల్. ఈ వేరియబుల్ వన్ యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే కాపీ అయింది. దేని కాపీ అయింది అంటే టెంపరీ కాపీ అయింది. తర్వాత కాపీయింగ్ వేరియబుల్ టూ వాల్యూ ఇంటూ వేరియబుల్ వన్, ఎప్పుడైతే ఈ టూ అనేది వన్కి వెళ్ళింది. తర్వాత కాపీయింగ్ టెంపరీ వేరియబుల్ వాల్యూ ఇంటూ వేరియబుల్ టూ, ఈ టెంపరీ ఎప్పుడైనా రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి అసైన్ అవుతుంది, అంటే కాపీ అయింది. కానీ మనకి కాలింగ్ స్వాపింగ్ ఫంక్షన్, ఎప్పుడైతే ఈ స్వాపింగ్ ఫంక్షన్ కాల్ అయిందో బిఫోర్ స్వాపింగ్ ఏమొస్తాయి, ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ వస్తాయి. ఇదిగో 35 45 వచ్చింది. కానీ మరి ఆఫ్టర్ స్వాపింగ్ ఏం రావాలి, ఈ మెథడ్ కాల్ అయ్యి ఈ మెథడ్లో జరిగిన ఫంక్షన్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఇక్కడికి రావాలి. కానీ ఆఫ్టర్ స్వాపింగ్ కూడా ఇలాగే ఉంది చూడండి, బిఫోర్ స్వాపింగ్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆఫ్టర్ స్వాపింగ్ కూడా అవే వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే కాల్ బై వాల్యూ ద్వారా స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్ చేస్తే వాల్యూస్ అంటే ఇక్కడ ఏవైతే నేను వాల్యూస్ ఇచ్చానో నమ్ వన్ నమ్ టూ, ఆ వాల్యూస్ ద్వారా ఇక్కడికి వచ్చేటట్టు కాపీ అయినాయి అంటే డస్ నాట్ ఎఫెక్ట్ టు యాక్చువల్ పారామీటర్స్ టు ఫార్మల్ పారామీటర్స్. అంటే నేను కాల్ బై వాల్యూ మెథడ్ ఉపయోగించి ఈ ఫంక్షన్ కాల్ ద్వారా ఫంక్షన్ డిక్లరేషన్కి నేను ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసినప్పుడు ఈ నమ్ వన్ నమ్ టూకి కానీ వేరియబుల్ వన్ వేరియబుల్ టూకి కానీ ఎటువంటి ఎఫెక్ట్ జరగలేదు. ఎందుకంటే ఇక్కడ చేంజ్ అయితే ఆటోమేటిక్ ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలి కదా, కానీ చేంజ్ అవ్వలేదు. అదే మనకి ఇక్కడ చేంజ్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ అన్నాడు వై వేరియబుల్ రిమైన్ అన్చేంజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ ద స్వాప్ అయితే యాక్చువల్గా ఏం జరగాలి, చేంజ్ అయిపోవాలి. కానీ చేంజ్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు ఇక్కడ చూడండి. ద రీజన్ ఈజ్ సేమ్, ఫంక్షన్ ఈజ్ కాల్డ్ బై వాల్యూ ఫర్ నమ్ వన్ నమ్ టూ. నమ్ వన్ నమ్ టూకే స్వాప్ అయినాయి. యాక్చువల్లీ వేరియబుల్ అండ్ వేరియబుల్ టు గెట్ స్వాప్డ్, నాట్ నమ్ వన్ నమ్ టూ. వేరియబుల్ వన్ వేరియబుల్ టూ స్వాప్ అయినాయి. అంటే ఇక్కడ వేరియబుల్ వన్ వేరియబుల్ టూ స్వాప్ అయినాయి తప్ప నమ్ వన్ నమ్ టూ స్వాప్ అవ్వలేదు. యాజ్ ఇన్ కాల్ బై వాల్యూ యాక్చువల్ పారామీటర్స్ ఆర్ జస్ట్ కాపీ టు ది ఫార్మల్ పార్, అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ కాపీ అయినాయే తప్ప దాని యొక్క అడ్రస్లు అనేది చేంజ్ అవ్వలేదు. సేమ్ అడ్రస్లు ఉన్నాయి. నమ్ వన్కి ఏం అడ్రస్ అయితే ఉందో నమ్ టూ కూడా అదే అడ్రస్ ఉంది. కాబట్టి చేంజ్ అవ్వలేదు, కాబట్టి జస్ట్ కాపీ అని. అలా ఆ ప్రొసీజర్ వలన ఏమైంది అని అంటే అన్చేంజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ స్వాప్. ఇలాంటి ప్రొసీజర్నే మనం ఏమంటున్నాం అంటే కాల్ బై వాల్యూ అని అంటున్నాం. ఈ కాల్ బై వాల్యూలో ఫంక్షన్ కాల్ దగ్గర నుంచి ఫంక్షన్ డిక్లరేషన్కి వాల్యూస్ అనేవి పాస్ అయినాయి. ఎలా పాస్ అయినాయి అని అంటే ఇక్కడ జస్ట్ కాపీ అయినా అంటే నమ్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వేరియబుల్ వన్, నమ్ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు వేరియబుల్ టూ. వేరియబుల్ వేరియబుల్ అనేవి ఫార్మల్ పారామీటర్, జస్ట్ కాపీడ్. ఓకే, ఈ విధంగా మనకి కాల్ బై వాల్యూ అనేది ఉంది. ఇప్పుడు మనం కాల్ బై రిఫరెన్స్ చూద్దాం. ఓకే, కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటి, మనకి ఈ కాల్ బై రిఫరెన్స్లో యాక్చువల్ పారామీటర్ దెన్ ఇట్స్ వే టు కాలింగ్ ఫంక్షన్ ఈజ్ నోన్ యాజ్ కాల్ బై రిఫరెన్స్. ఇన్ కాల్ బై రిఫరెన్స్ దిస్ ఆపరేషన్ పెర్ఫార్మ్ ద ఫార్మల్ పారామీటర్స్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ యాక్చువల్ అంటే ఫార్మల్ పారామీటర్స్ మీద ఉన్న ఏవైతే చేంజెస్ ఉందో ఆ చేంజెస్ యాక్చువల్ పారామీటర్స్ మీద కూడా పడుతుంది. కానీ కాల్ బై వాల్యూలో ఏముంది, యాక్చువల్ ఫార్మల్ పారామీటర్స్ అంటే ఇవి, ఈ ఫార్మల్ పారామీటర్స్లో చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ పారామీటర్స్ మీద చేంజ్ అవ్వదు. అలా చేంజ్ అవ్వకపోతే దాని కాల్ బై వాల్యూ ఉంటుంది, చేంజ్ అయితే కాల్ బై రిఫరెన్స్ అని అంటాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ ఉంది చూద్దాం. సేమ్ అదే స్వాపింగ్ తీసుకున్నాం. ఓకే,
ఆ స్వాపింగ్లో ఎలా చేంజెస్ అయినాయో ఒకసారి చూద్దాం. నార్మల్గా మనం మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాం, మెయిన్ ఫంక్షన్లో నమ్ వన్ 35, నమ్ టూ తీసుకున్నాం. ఓకే, బిఫోర్ స్వాపింగ్ పర్సంటైల్ డి ఇక్కడ 35 వస్తుంది, పర్సంటైల్ డి ఇక్కడ 45 వస్తుంది. అంటే ప్రింట్ ఎఫ్ నమ్ వన్ వాల్యూ ఈజ్ పర్సంటైల్ డి 35, నమ్ టూ వాల్యూ ఈజ్ పర్సంటైల్ డి 45. సేమ్ ఇక్కడ స్వాప్ నెంబర్స్ ఇక్కడ చూడండి, నమ్ వన్ నమ్ టూతో పాటుకి ఇక్కడ పక్కన ఏం మెన్షన్ చేసాం, అడ్రస్ ఆపరేటర్. అడ్రస్ ఆపరేటర్ అనేది ఎక్కడ వాడుతున్నాం మనం, పాయింటర్లో వాడుతున్నాం. కాబట్టి నమ్ వన్ అడ్రస్ నమ్ టూ అడ్రస్ ఎప్పుడైతే ఇలా తీసుకున్నామో ఇక్కడ అడ్రస్లు ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే చూడండి మనకి పాయింటర్లో ఏం తీసుకున్నాం, నార్మల్ వేరియబుల్ అయితే డేటా టైపు ఐడెంటిఫైర్ తీసుకుంటున్నాం. ఓకే, డేటా టైప్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ నార్మల్ డేటా టైప్ తీసుకున్నాం అనుకోండి, ఇంట్ ఏ అని చెప్పి తీసుకున్నాం, దీనికి వాల్యూ ఇచ్చాం సపోజ్ 35 అన్నది, ఈ 35 ఇలా ఇచ్చానండి, ఇది మనకి నార్మల్ ఓకే వేరియబుల్ డిక్లరేషన్. ఇప్పుడు మనం పాయింటర్ డిక్లరేషన్ ఎలా వస్తుంది, సేమ్ ఇంటి తీసుకున్నాను, తీసుకున్నాక ఇక్కడ యాస్ట్రిక్ తీసుకుని, సారీ ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, సపోజ్ ఇలా తీసుకుని ఇంట్ హ్యాస్ట్రిక్ తీసుకుని పీటీఆర్ పాయింటర్ అని చెప్పి మనం తీసుకున్నాం. ఎప్పుడైతే ఈ పీటీఆర్ తీసుకున్నామో ఈ పీటీఆర్కి ఏది ఎస్ఐన్ అవుతుంది, మనకి అడ్రస్ ఆఫ్ ముందేం తీసుకున్నాను, సపోజ్ ఎన్ తీసుకుంటే అడ్రస్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ నార్మల్ వేరియబుల్ ఏది, ఇది నార్మల్ వేరియబుల్ అండి, ఇంట్ ఎన్ ఈక్వల్ టు 5 అనేది నార్మల్ వేరియబుల్. ఈ నార్మల్ వేరియబుల్ యొక్క అడ్రస్ దేనికి వెళ్ళింది, పాయింటర్కి వెళ్ళింది. కాబట్టి ఈ పాయింటర్ ఏదైనా సరే నేను చేంజ్ చేస్తే ఆటోమేటిక్ దీని యొక్క అడ్రస్ కూడా మారుతుంది కదా, అదే విధంగా ఇక్కడ కాల్ బై రిఫరెన్స్ అండ్ రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్. ఇక్కడ చూడండి యాంపర్సెంట్ నమ్ వన్ యాంపర్సెంట్ నమ్ టూ ఇక్కడ ఏమవుతున్నాయంటే వాల్యూస్ వెళ్ళట్లేదండి, ఏమవుతున్నాయి అడ్రస్లు వెళ్తాయి. ఎప్పుడైతే అడ్రస్లు ఇక్కడికి వెళ్ళినాయో హ్యాస్ట్రిక్ వేరియబుల్ వన్ అంటే హ్యాస్ట్రిక్ వేరియబుల్ వన్ అనేది ఎవరికి ఇక్కడికి వెళ్ళేది, ఎవరికి ఇక్కడికి ఏమి వెళ్తుంది అని అంటే నమ్ వన్ యొక్క అడ్రస్ వెళ్తుంది, ఇక్కడికి నమ్ టూ అడ్రస్ వెళ్తుంది. వెళ్ళి ఇంట్ టెంపరీ నెంబర్ సేమ్ ఇందాక స్వాపింగ్ అంటే తీసుకుంటాం, ఇక్కడ టెంప్ నెంబర్ ఈక్వల్ టు హ్యాస్ట్రిక్ వేరియబుల్ వన్, ఈ వేరియబుల్ వన్కి ఏమి వెళ్తుంది అని అంటే మనకి పాయింటర్ అంటున్నాం కాబట్టి ఎప్పుడైతే అడ్రస్ వెళుతుంది, అంటే వేరియబుల్ వన్ యొక్క అడ్రస్ వేరియబుల్ టూకి, వేరియబుల్ టూ యొక్క అడ్రస్ వేరియబుల్ వన్కి వెళ్ళింది. ఎప్పుడైతే ఆ అడ్రస్లు చేంజ్ అయినాయో మనకి అవుట్పుట్లో చూడండి, ఇక్కడ బిఫోర్ స్వాపింగ్ నమ్ వన్ వాల్యూ ఈజ్ 35, నమ్ టూ వాల్యూ ఈజ్ 45. ఆఫ్టర్ స్వాపింగ్ నమ్ వన్ వాల్యూ ఈజ్ 45, నమ్ టూ వాల్యూ ఈజ్ 35. ఇక్కడ ఏ విధంగా వచ్చింది అని అంటే సపోజ్ ఇక్కడ నేను రెండు అడ్రస్లు తీసుకుంటున్నాను. ఓకే, ఇది రెండు అడ్రస్, ఈ రెండు అడ్రస్ల్లో మనం ఇక్కడ దీని పేరేంటి, మనకి ఇది 35. ఓకే, ఇది 35 అంటే ఫస్ట్ ఎన్ వన్ అన్నమాట, అంటే నమ్ వన్, ఇది నమ్ టూ. ఓకే, ఇది ఇక్కడ ఎంత ఉంది, 45 ఉంది యాక్చువల్గా నార్మల్ డిక్లరేషన్లో. దీనికి అడ్రస్ సపోజ్ 100002 అనుకోండి, దీని అడ్రస్ 100003 అనుకోండి, ఇప్పుడు 100002 100003. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పాయింటర్ని క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి, ఆ పాయింటర్ ఏమవుతుందంటే విఏఆర్ వన్ ఈక్వల్ టు ఏమవుతుంది, అడ్రస్. ఓకే, విఏఆర్ వన్ మనకి ఓకే ఇక్కడ మనకి విఏఆర్ వన్ అనేది దేని పాయింట్అవుట్ చేస్తుంది, ఈ విఏఆర్ వన్ నమ్ వన్కి
పాయింట్ అవుట్ చేస్తుంది. విఆర్ టూ ఏం పాయింట్ అవుట్ చేస్తుంది? నమ్ టూకి పాయింట్ అవుట్ చేస్తుంది. ఎప్పుడైతే నమ్ వన్ ఎక్కడుంటుంది, నమ్ వన్ యొక్క అడ్రస్ ఏమని చెప్పాము, సపోజ్ 1002 అన్నాం, ఇది 1003 అని చెప్పి, ఎప్పుడైతే అడ్రస్లు చేంజ్ అయినాయి, ఈ అడ్రస్లో ఏముంది మనకి 35 ఉంది, ఈ అడ్రస్లో ఏముంది 45 ఉంది. ఓకే, ఎప్పుడైతే అడ్రస్లు మారినాయో అంటే ఇది 10003 అయింది, ఇది 10002 అయింది. ఎప్పుడైతే అడ్రస్లు మారినాయో ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని యొక్క వాల్యూస్ కూడా ఇంటర్చే అంటే వాల్యూస్ చేంజ్ అవ్వ అడ్రస్లు చేంజ్ అవ్వటం వల్ల వాల్యూస్ చేంజ్ అయినట్టు మనకు కనబడుతుంది. కాబట్టి బిఫోర్ స్వాపింగ్ నమ్ వన్ వాల్యూస్ 35, నమ్ టూ వాల్యూస్ 45. సేమ్ నమ్ వన్ ఈక్వల్ టు 45, నమ్ టూ ఈక్వల్ టు 35. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ అడ్రస్ను కాల్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే అడ్రస్లు అనేవి మనకు అలాగా అంటే అడ్రస్ మీద ఎఫెక్ట్ అయితే దాని కాల్ బై రెఫరెన్సు, ఓకే వాల్యూ మీద ఎఫెక్ట్ అయితే దాన్ని కాల్ బై వాల్యూ అంటే. కాబట్టి ఇక్కడ కాల్ బై వాల్యూలు ఏం చెప్తున్నాం మనం, మనకి ఈ కాల్ బై వాల్యూలో జస్ట్ కాపీ ఆఫ్ ది యాక్చువల్ పారామీటర్స్ టు ఫార్మల్ పారామీటర్స్, డస్ నాట్ ఎఫెక్ట్ టు ఎంటైర్ ట్రాన్సాక్షన్. బట్ కాల్ బై రిఫరెన్స్లో ఏమవుతుంది అంటే వాల్యూస్ అనేవి మనకి అడ్రస్ అనేది చేంజ్ అవ్వటం వల్ల ఇట్ ఎఫెక్ట్ టు యాక్చువల్ పారామీటర్స్ టు పారామీటర్స్ అంటే చేంజ్ అనేది ఎఫెక్షన్ చేంజ్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది మనకి కాల్ బై రిఫరెన్స్లో జరుగుద్ది, చేంజ్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది కాల్ బై వాల్యూలో జరగదు. అది దీని యొక్క డిఫరెన్స్ అండి. ఓకే, ఈ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై మెథడ్ అనేది టాపిక్ మీకు ఫంక్షన్స్లోని పాయింటర్స్లోని వస్తుంది కాబట్టి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పుడు మేము ఎగ్జాంపుల్స్ 1 or more ఎగ్జాంపుల్స్ అనేవి మీరు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఆ ఎగ్జాంపుల్స్ ఓకే మీకు ఇచ్చిన మెటీరియల్ ఎగ్జాంపుల్స్ సేమ్గా ఉండవలసిన నెసెసిటీ లేదు. మీకు నచ్చితే ఇవే ఎగ్జాంపుల్ని మీరు క్లాస్ వింటున్నప్పుడే మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి, లేకపోతే మీకు ఇచ్చిన నోట్స్లో ఫాలో అవ్వండి. ఎగ్జాంపుల్ చేంజ్ అవుతాయి తప్ప అందులో ఉన్న యొక్క టాపిక్ అనేది చేంజ్ అవ్వదు, అంటే కాన్సెప్ట్ అనేది. ఓకే, ఇప్పుడు నేను ఇందులో స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ గురించి చెప్పాను. ఇక్కడ నమ్ వన్ వేరియబుల్ వన్, లేకపోతే నమ్ టూ వేరియబుల్ టూ అన్న మీ యొక్క నోట్స్లో అక్కడ ఎక్స్ వై ఉండొచ్చు, లేదా ఏ బిఏ ఉండొచ్చు, లేదా పీక్యూ ఉండొచ్చు, వాట్ ఎవర్, కానీ దాని యొక్క టాపిక్ యొక్క కాన్సెప్ట్ అనేది సేమ్. కాబట్టి ఎగ్జాంపుల్ అనేది చేంజ్ అయినా టాపిక్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి మీరు వీడియోలో కనబడుతున్న ఎగ్జాంపుల్ మీరు నోట్ చేసుకున్నా పర్వాలేదు, స్క్రీన్షాట్ తీసుకుని, లేదు మీకు నోట్స్ పంపారు కదా అది. అలాగే ఈ పర్టికులర్ 14 వచ్చినప్పటికి మా మేడం గారు నేను చెప్పడం జరుగుతుంది, నేను ఫంక్షన్స్ అనే టాపిక్ చెప్పాను, స్ట్రక్చర్స్ యూనియన్స్ ఫంక్షన్ అవి ఎన్యూమరేటెడ్ అంటే మేడం గారు చెప్తున్నారు. కాబట్టి ఆ వీడియోస్ కూడా మీరు ఓ పర్టికులర్ ఎంఎస్సిఏ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.